ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల జాతీయ ఉపాధి హామీ కూలీలకు నగదు చెల్లింపులు జరగకపోవడంతో పెద్దదొర్నాల మండలంలోని జాతీయ ఉపాధి హామీ పథకం కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఉపాధి కూలీలు ఆందోళన చేపట్టారు. ఎంతో కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కూలీ చెల్లించడంలో జాప్యం జరగడానికి కారణాలు తెలియజేయాలని నిరసన వ్యక్తం చేశారు. స్థానిక సుందరయ్య కాలనీకి చెందిన ఉపాధి కూలీలు తాము కష్టపడి పనిచేసి కూలీ డబ్బులు చేతికి అందకపోవడంతో అనేక విధాలుగా కుటుంబ పోషణ భారమై ఇబ్బందులు పడుతున్నామని తెలియజేశారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకుని తమకు సకాలంలో డబ్బులు అందేలా చూడాలని మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరుగుతున్నట్లు తెలియజేశారు. ఓకే, మిగతా వాళ్ళకు అదే తారీఖులో డిమాండ్ ఇవ్వకుండా వాళ్ళ జట్ట పాస్ అయింది. చేసిన లేదు, ఎండో సంతకం ఉంది, కీ ఇచ్చిండ్రు, మరి మా పనిచేసిన కీ లేదు, ఎండో ఏది కాదు. మనము పని చేసినప్పుడు కీయే ఉండడా, ఏపీఏ ఉండడా, ఎండో ఉండడా, ఇల్లు మరి మా పని చేసినప్పుడు ఫోటోలకే ఉంటాడు కానీ పరిమితం డబ్బులు కాడికి వచ్చాక లేదా కీ. ఆరో తారీఖు నుంచి 12 తారీఖులో మాస్టర్ ఒక నరేష్ కాకుండా మీతో ఎవరిస్తున్నారు డిమాండ్? అది వాళ్ళు మాస్టర్ అంటే పాస్ అయింది, అది ఏ సంతకాలు లేకుండా ఎందుకు పాస్ అయింది? మాట్లాడండి కదా.